షర్మిల నిన్న మాట్లాడడం జరిగింది. ఇట్ ఈజ్ ఇన్ మై ఇండివిజువల్ కెపాసిటీ, నథింగ్ టు డూ విత్ మై పొజిషన్ దట్ ఈస్ అడిషనల్ అడ్వకేట్ జనరల్. ఒక వ్యక్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి అబద్దాలు నిన్న చెప్పిన దానికి నేను చాలా కలతపడ్డాను. ఖచ్చితంగా ఒక మనిషిగా, ఒక ఇండివిజువల్ గా ఆ అలిగేషన్స్ కి నేను జవాబు చెప్పాల్సిన వ్యక్తిగతంగా ఇన్ మై పర్సనల్ కెపాసిటీ ఐ గాట్ ది రైట్ టు డిస్పెల్, ఐ గాట్ టు సే దట్ వాట్ షీ హాడ్ అట్టర్డ్ యెస్టర్డే వాస్ టోటల్ ఫాల్స్ హుడ్ వితౌట్ ఎనీ బేసిస్ ఫార్ హర్ పొలిటికల్ ఎండ్స్. ఆమె రాజకీయ లబ్ధి కోసం చేసిందేమో నాకు సంబంధం లేదు, కానీ నేను ఈరోజు చెప్పే కాన్ఫరెన్స్ రాజకీయ లబ్ధి కాదు, వ్యక్తిగత హోదాలోనే. ఎందుకంటే ఆ అలిగేషన్స్ నేను ఈ పోస్ట్ రాక ముందు వెన్ ఐ వాజ్ ప్రాక్టీసింగ్ యాజ్ ఎన్ ఇండిపెండెంట్ అడ్వకేట్ ప్రైవేట్ అడ్వకేట్ ది అలిగేషన్స్ వర్ మేడ్ అగెన్స్ట్ మీ. నా మీద నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేసింది కాబట్టి ఆ టైంలో నన్ను నేను వ్యక్తిగా ఇప్పుడు నిన్న షర్మిల వైఎస్ షర్మిల నా మీద నిరాధారమైన ఆరోపణలు చేసింది కాబట్టి ఖచ్చితంగా నేను జవాబు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత అవసరం నా మీద ఉంది. కాబట్టి టుడే ఐఎమ్ లెట్టింగ్ ఆల్ ది పీపుల్ అక్రాస్ ది స్టేట్ అండ్ ది కంట్రీ దట్ వాట్ షే ఆమె నిన్న చెప్పినటువంటి పచ్చి అబద్దాలకి నేను జవాబు చెప్తున్నాను. ఇన్ మై ఇండివిజువల్ కెపాసిటీ, నథింగ్ టు డూ విత్ మై అఫిషియల్ కెపాసిటీ అండ్ పోస్ట్, బికాస్ నా మీద చేసినటువంటి ఆరోపణలు నేను ప్రైవేట్ అడ్వకేట్ గా నేను ఆ రోజు చేసినటువంటి కేసుల మీద ఆరోపణ చేసింది కాబట్టి నాకు హక్కు ఉంది, రైట్ ఉంది. నన్ను నేను రక్షించుకునే దానికైతే నా ఇంటిగ్రిటీ, నా ప్రొఫెషనల్ ఎలిజిబిలిటీ ఎబిలిటీ వీటినన్నిటికీ ఐ టుక్ ఇట్ ఎస్ ప్రైడ్. నా వ్యక్తిగత స్వాభిమానాన్ని గురించి నేను ప్రాణం ఇచ్చేవాడిని కాబట్టి నన్ను వ్యక్తిగతంగా మలినం చేసింది కాబట్టి, హననం చేసింది కాబట్టి, పచ్చి అబద్దాలు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఐ టేక్ ఇట్ ఎస్ ఏ టైమ్ టు రిపెల్ టు డిస్పెల్ వాట్ ఆమె నిన్న చెప్పినటువంటి దానికి నేను ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఉపోద్ఘాతం. ముఖ్యంగా మీరు వినుంటారు నిన్న అలిగేషన్స్ ఖచ్చితంగా ఒకసారి వినాల్సి వస్తుంది. మీరు ఈ అలిగేషన్స్ మీరు విన్న తర్వాత ఐ విల్ స్టార్ట్ మై దిస్ థింగ్. ఒక్క నిమిషం సారీ. అమ్మా షర్మిల, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీ మాటల్లో అంత వాస్తవాలు ఉన్నాయి. మీ తండ్రి కోసం మహానుభావుడైనటువంటి ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి చనిపోయిన మరణానంతరం ఆయన మలినం చేస్తుంటే, ఆయన పేరు బదనాం చేస్తుంటే, ఏ పాపము ఎరుగునటువంటి మీ అన్నని మలినం చేస్తుంటే, నేను నెల్లూరులో ప్రాక్టీస్ చేసుకుంటూ నేను ఒక అడ్వకేట్ గా ఒక చెలించిన హృదయంలో ఇంత అన్యాయం లీగల్ గా జరుగుతుంటే ఎవ్వరు నోరు తెరవకపోతే సమాజంలో అన్యాయం అని చెప్పి భారతంలో ఒక పద్యం గుర్తుకొచ్చింది నాకు, ఐదో పర్వంలో, సారపు ధర్మమును విమల సత్యము చెడువారిన అవస్థ పారం చే బొంకు దక్షిణ ఎవ్వారు ఉపేక్ష చేసి. ఇఫ్ సత్య అండ్ ధర్మ ఇస్ కటిల్డ్ బిఫోర్ యువర్ ఐస్, దోస్ హు ఆర్ క్యాపబుల్ ఆఫ్ ప్రివెంటింగ్ ఇట్ కీప్ క్వైట్ యాజ్ మ్యూట్ స్పెక్టేటర్స్ అండ్ డమ్ విట్నెసెస్. ఇట్ ఈస్ దోస్ దట్ ఆర్ గోయింగ్ టు పెరిష్ బట్ నాట్ సత్య అండ్ ధర్మ. నా కళ్ల ముందర ఇంత అన్యాయంగా లీగల్ ఇంజస్టిస్ జరుగుతుంటే
నాకు జగన్మోహన్ రెడ్డి గారిని చూడలేదు, వారు ఎవరో కూడా తెలియదు. ఒక చెలించిన హృదయంతో కడుపు మండి నేను నెల్లూరులో రోరింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నోడిని, ఇది అన్యాయము అక్రమం, ఈ విధమైనటువంటి కేసు ఫాల్స్ కేసు అని నా మనసు చెలించి, మీకు రక్తబంధుత్వాలు, నాకు ఆత్మబంధువులు గారు, మీరు రక్తబంధువులు కూడా కాదు, ఒక అన్యాయాన్ని అరికట్టడానికి నేను వచ్చి నేను ఒక కేసు వేయడం జరిగింది. దాన్ని మీరు ఎట్లా చిత్రీకరించారంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రేరేపించి రాజశేఖర రెడ్డి గారి పేరు సిబిఐ చార్జ్షీట్లో సిబిఐ ఎఫ్ఐఆర్లో పెట్టించేదానికి ప్రోద్బలం చేయించి నా చేత కేసులు ఇచ్చి ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో పొందింపబడి కాన్సిక్వెన్స్ గా చార్జ్షీట్లో చేసేదానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆడించినటువంటి ఆట అని మీరు నిస్సిగ్గుగా చెప్పడం చాలా దుర్మార్గం. ఎందుకంటే మీకు కొన్ని డేట్స్ ముఖ్యంగా చెప్పాల్సి వస్తుంది. 2010లో కాంగ్రెస్ సంబంధం లేదు, సిబిఐకి సంబంధం లేదని మీరు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఏం ఆలోచిస్తారో చెప్పండి, జవాబు చెప్పండి నాకు. 2010లో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు హైకోర్టుకు ఒక లెటర్ రాశాడు, రాజశేఖర్ రెడ్డి గారి మీద అలిగేషన్స్ పెడుతూ రాజశేఖర్ రెడ్డి గారే ప్రజాస్వామ్యం దోచినాడని చెప్పి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు హైకోర్టుకు లెటర్ రాయడం జరిగింది. 2011లో కూడా మళ్ళా ఇంకొక లెటర్ రాయడం జరిగింది. డేట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. 2010 and 2011 దాన్ని హైకోర్టు వారు టేకన్ అప్ రిట్స్ గా తీసుకుని రెండు రిట్స్ గా తయారు చేశారు, 794 of 2011 and 1 more writ. ఈ రెండు రిట్లు టేకన్ అప్ ఫైల్ తీసుకుని విచారణ మొదలుపెట్టేటప్పటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రం నాయుడు ఇదే అలిగేషన్స్ మోర్ ఆర్ లెస్ సేమ్ అలిగేషన్స్ తో ఇంకొక రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఇక్కడ రెండు గ్రూపులు ఈ గౌరవనీయులైన మహానుభావుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు శక్తులు. ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శంకర్ రావు మరియు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రం నాయుడు, వీళ్ళు హైకోర్టులో దే ఇనిషియేటెడ్ ది ప్రొసీడింగ్స్, ఫస్ట్ రెండు లెటర్లు తర్వాత రిట్లుగా తయారైనటువంటి పరిస్థితి. దానిలో అలిగేషన్స్ ఏం చెప్పారో తెలుసామా? దానిలో అలిగేషన్స్ ఏందో తెలుసా? వీరి అలిగేషన్స్ ఏందో తెలుసా? ఐ షో ఇట్. వీరు అలిగేషన్స్ ఏం చేశారో తెలుసా? మీ తండ్రి గారిని గురించి, మీ తండ్రి గారిని గురించి, మహానుభావుడైనటువంటి ఏ తప్పు చేయనటువంటి మీ తండ్రి గారిని గురించి ఏం అలిగేషన్స్ చేశారో తెలుసా? ఈ ఎఫ్ఐఆర్ బేసిస్ తెలుసా? శంకర్ రావు లెటర్ తెలుసా? ఐఎమ్ రీడింగ్ ఇట్. ఈ గ్లేరింగ్ సరిగా అవపట్టడం లేదు. ఇది ఎఫ్ఐఆర్ చదువుతున్నారండి నేను. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, కడప లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ, ఇన్ కొల్యూషన్ విత్ సెకండ్ రెస్పాండెంట్ అలాంగ్ విత్ హిస్ ఫాదర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కమిటెడ్ కలోసల్ లూట్ ఆఫ్ స్టేట్ వెల్త్. ఇది ఎఫ్ఐఆర్ లో రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అలిగేషన్. దిస్ వాజ్ ఆన్ ప్రయర్ టు 2011. ఇది ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 2017 గుర్తుపెట్టుకోండి అమ్మా షర్మిల, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 17/8/2011. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. 17/8/2011కి వీళ్ళు చేసిన అలిగేషన్స్ ప్రకారం మీ తండ్రి గారి మీద చెప్పారా లేదా? మరలా రాజశేఖర రెడ్డి గారి మీద మళ్ళా రాసి ఉన్నారు. డ్యూరింగ్ ది ఇయర్ 2004-9 వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొల్యూటెడ్ విత్ అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ హిస్ ఫాదర్ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి అండ్ టుక్ గ్రాటిఫికేషన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్. దిస్ వాజ్ ఇన్ 2011-17/8 ఎఫ్ఐఆర్. 17/8/2011 నాటికే మీ తండ్రి గారి మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు మరియు తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు ఎర్రవనాయుడు చెప్పినటువంటి వారి యొక్క క్రక్స్ ఆఫ్ దేర్ కేస్ ఈజ్ పుట్ ఇన్ ది ఎఫ్ఐఆర్.
ఇది 2011 నాడే మీ తండ్రి గారి మీద అలిగేషన్స్ చేయడం జరిగింది. మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి హూ వాజ్ ఇస్ ఫాదర్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి హూ వాజ్ ది ఫాదర్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాజ్ స్వర్న్ ఇన్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ 14th May 2004. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ ఫాదర్ హూ వాజ్ హోల్డింగ్ హై కాన్స్టిట్యూషనల్ పోస్ట్ హ్యాస్ అడాప్టెడ్ సెవరల్ ఇంజీనియస్ వేస్ టు విచ్ రిజల్టెడ్ ఇన్ టు పబ్లిక్ ఇంజరీ. ఇది 2011 నాడే, 17/8/2011 నాడే మీ తండ్రి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇద్దరిని కలిసి వార్ చేర్చారా లేదా? నా మీద ఎందుకమ్మా పడతావు? నేను కేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నేను 2012 కేసేసాను. 2011 డిసెంబర్ 2011 నాడు నేను ప్రైవేట్ కంప్లైంట్ చేయడం జరిగింది. డిసెంబర్ 2011, ఇది 17/8/2011 నాటికే మీ తండ్రి గారి పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చబడిందా లేదా? మీరు తెలుసుకొని చెప్పి మాట్లాడారా? రాజకీయ లబ్ధి కోసం మాట్లాడారా? మీ నాకు కడుపు మండిందమ్మా. ఇది అన్యాయంగా ఒక గొప్ప వ్యక్తిని మెలైన్ చేసినప్పుడు, ఒక అన్యాయమైనటువంటి కేసులో ఒక రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి ఒక యంగ్ పాలిటీషియన్ ని, అతన్ని నరబలిస్తున్నప్పుడు ఎస్ మై హార్ట్ గాట్ మెల్ట్. నేను నెల్లూరు నుంచి రోరింగ్ ప్రాక్టీస్ చేసుకుంటుండీ. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎవరో కూడా తెలియదు, వారి ముఖం కూడా నేను చూడలేదు. నిజంగా వారు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు చూడలే. నేను ఒక కడుపు మండినటువంటి పరిస్థితి మీకు ఉండి ఉండాలా? రక్తం పంచుకున్న బిడ్డగా మీకు ఉండి ఉండాలా? నేను ఎవరో? నాకు కడుపు మండి ఇంత అన్యాయంగా లీగల్ గా జరుగుతున్నప్పుడు. ఇది అన్యాయం. రాజశేఖర రెడ్డి పేరు ఉటంకించడం, జగన్మోహన్ రెడ్డి గారి కేసు పేరు, ఈ విధమైనటువంటి అఫెన్స్ లో చేయడం నేను చెప్తాను ఎందుకు తప్పు? ఎందుకు చెప్తాను తప్పు? అది చెల్లించినటువంటి హృదయంతో నాకై నేను వచ్చి, నేను ఎవరు పుచ్చిన, నేనే పుచ్చిన పార్టీని పర్సన్ నేను వేసుకున్నానమ్మా. ఇది వేసుకుంది డిసెంబర్ 2011. నేను, మీరు అన్నారు సిబిఐ కోర్టుకు పోయి, హైకోర్టుకు పోయి, సుప్రీంకోర్టుకు పోయి నేను వేటాడి వెంటాడి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి పేరు నేను ఇరికిచ్చానని చెప్పావు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుంది అమ్మా షర్మిల. మీకు మానవత్వం కొద్దిగా ఉండుంటే ఫ్యాక్షన్ ఫిగర్స్ తెలుసుకొని మాట్లాడండి. నిజంగా బై 2011 యువర్ గ్రేట్ ఫాదర్ హడ్ బీన్ మేడ్ అన్ అక్యూస్డ్, యువర్ లెజెండరీ ఫాదర్ హడ్ మేడ్ అన్ అక్యూ వాజ్ మేడ్ అన్ అక్యూస్డ్ 17/8/2011. మరియు రెండు లెటర్స్ ఇప్పుడు 10/11 రెండు లెటర్స్ మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాసినటువంటిది ఆర్డర్లో, హైకోర్టులో ఆర్డరు ఇచ్చినారు కదా. దిస్ వాజ్ ఆన్ 10/8/2011. హైకో వారి రాసినటువంటి లెటర్స్ ని బేస్ చేసుకొని రిట్ పిటిషన్ గా స్వీకరించి 2011 నాడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయండి అని. ఈ అలిగేషన్స్ కరెక్ట్, దీని మీద ఇన్వెస్టిగేట్ చేయమని ఇచ్చినారు కదా డేట్ 10/8/2011 నాడే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా. ఇచ్చిన 7వ రోజుకే కేసు రిజిస్టర్ చేశారు కదా. సో ఈ హైకోర్టు ఆర్డర్ను బట్టి ఇది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ లో యువర్ గ్రేట్ అండ్ లెజెండరీ ఫాదర్ వర్ అండ్ యువర్ బ్రదర్ వర్ మేడ్ అక్యూస్డ్ అలాంగ్ విత్ అదర్స్. ఇది కాదంటావా? నిద్రపోయేవాళ్ళు లేపచ్చు, నిద్ర నటించేవాళ్ళు లేపకూడదు, లేపలేవు. ఇది నిజం అమ్మా. మీరు నిన్న నా మీద ఆ విధమైనటువంటి అలిగేషన్స్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో నేను రాజశేఖర రెడ్డి గారిని వేటాడి వెంటాడు నేను ముతాయం చేశాను, ఎంత నిజిగ్గా చెప్పారమ్మా. అలా ఓకగా అబద్ధం చెప్పారే. నేను వేసిన కేసు డేట్స్ గుర్తుండే కదమ్మా. హైకోర్టు ఆర్డర్ 10/8/2011, వాళ్ళు లెటర్ రాసింది 10వ నెల 1, 11వ నెల 1.
తర్వాత ఈ లెటర్స్ అనుసరించి హైకోర్టు వారు ఆర్డర్ ఇస్తూ కేసు రిజిస్టర్ చేయమని చెప్పారా లేదా? ఇది హైకోర్టు ఆర్డర్ 10/8/2021. ఇది హైకోర్టు ఆర్డర్ కదా, దాని మీద బేస్ చేసుకుని దీనిలో పారా 9 ఆఫ్ ది ఎఫ్ఐఆర్ చూసుకోండి, లేకపోతే రికార్డ్ తెప్పించుకొని చూసుకోండి, మళ్ళీ డిబేట్ కూర్చున్నాం మన ఇద్దరం. పారా 9 ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ఏమని చెప్పుంది ఎఫ్ఐఆర్ లో? రాజశేఖర రెడ్డి గారితో కుమ్మక్కై ఈ క్రిమినల్ కాన్స్పిరసీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డిని ప్రైమ్ అక్యూజ్ గా ఉటంకించారా లేదా? పారా 9 ఆఫ్ ది ఎఫ్ఐఆర్ దిస్ వాజ్ ఆన్ 17/8/2011 నాటికే మీ తండ్రి గారు ముద్ద అయిపోయారు. దేని మీద ముద్ద అయిపోయారు? ఘనత వహించినటువంటి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాసినటువంటి లెటర్, ఘనత వహించినటువంటి మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆయన ఎంపీ ఎమ్మెల్యే నాకు గుర్తులేదు, ఎర్రనాయుడు రాసినటువంటి లెటర్స్ తో. దీస్ ఆర్ ది టూ థింగ్స్ దట్ ఫార్మ్ బేసిస్ ఫర్ రిజిస్టరింగ్ ఎ క్రైమ్ అండ్ ఇనిషియేటింగ్ ది కోర్ట్ ప్రొసీజర్స్. ఇది నిజమాబద్ధం. నేనేసింది ఇప్పుడండి, డిసెంబర్ 2011 అప్పటికే అయిపోయినాయి అన్ని. హీ వాజ్ షోన్ ఎన్ అక్యూజ్ యాజ్ అన్ అక్యూస్డ్. యువర్ ఫాదర్ వాజ్ షోన్, యువర్ ఫాదర్ కాంప్లిసిటీ, మీ యొక్క ఫాదర్ యొక్క మీ తండ్రి గారిని ఇక్కడ చూపించేసిండారే ఆనాటికి. ఇక కొత్తగా నేనేసి వెంటాడి రాజశేఖర రెడ్డి గారు నేను చేసింది ఏందమ్మా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో ఎంత అన్యాయం అమ్మా? మీకు ఒక్కరవైనా మనసుంటే ఆలోచించకూడదా తల్లి? మీరు రాజకీయంగా పోరాడండి, నాకు సంబంధం లేదు. నన్ను వ్యక్తిగతంగా ఈ దీనిలోకి లాగారు మీరు. మీరు వ్యక్తిగతంగా నన్ను లాగారు తల్లి మీరు. నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు అంటూ రాజశేఖర రెడ్డి గారు నేను వేటాడి బుద్ధాయం చేయించానా? హీ వాజ్ మేడ్ అన్ అక్యూస్ మచ్ ప్రయర్ టు దిస్. ఐ ఫైల్డ్ ఆన్ ఇన్ డిసెంబర్ 2011. నా కేసంతా ఏందో తెలుసామ్మా? వినండి, తెలుసుకోండి. అసలు కేసంతా ఏందో తెలుసా మీకు? 26 కాంట్రవర్షియల్ జీవోస్ వర్ ఇష్యూడ్ బిట్వీన్ 2004 and 2009 వయలేటింగ్ రెగ్యులేషన్స్, డోలింగ్ అవుట్ స్టేట్ లార్జెస్ట్ టు 72 కంపెనీస్ అండ్ యాజ్ క్విట్ ప్రాకో దే ఇన్వెస్టెడ్ ఇన్ సాండూర్ పవర్ అండ్ జగతి పబ్లికేషన్. దట్స్ ద క్రక్స్ ఆఫ్ ది కేస్. దీనిలో ఏం చేసి ఉండాలమ్మా? అప్పుడు ఇచ్చిన జీవోలు, ఇచ్చినటువంటి మంత్రులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దీస్ అండ్ మినిస్టర్స్ వర్ లెఫ్ట్ అవుట్, వాళ్ళని వదిలేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో సర్వజాస్తులు సెక్రటరీస్ వదిలేశారు. ఏమీ సంబంధం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని వేటాడుతుంటే మనసు చెలించి కడుపు మండి నా ప్రొఫెషన్ వదిలేసుకొని, జస్ట్ ఓవర్ నైట్ వదిలేసుకొని వచ్చానమ్మా. కడుపు మండి ఇది అన్యాయం అని ఎట్ట అన్యాయం అని చెప్తామమ్మా? యాజ్ పర్ బిజినెస్ అండ్ సెక్రటరీ రూల్స్ మీరు చదవకపోతే చదువుకోండి. ది ఆదర్ అండ్ ఫాదర్ ఆఫ్ ది జీవో ఇస్ ది కన్సర్న్ మినిస్టర్ అండ్ సెక్రటరీ, నాటి ఉంది చీఫ్ మినిస్టర్. ఒక జీవో ఇష్యూ చేస్తే దానికి ఆదరు ఫాదరు కన్సర్న్ మినిస్టర్ అండ్ సెక్రటరీ వాళ్లే. మీ ఒక వన్ సైడ్ ఆఫ్ వన్ ఒక సైడ్ మీరేం చెప్తున్నారు, 26 కాంట్రవర్షియల్ జీవోస్ వర్ ఇష్యూడ్ వైలేటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నారు. అట్టేటప్పుడు ప్రథమ ముద్దాయిలు ఎవరుండి ఉండాలా? అప్పుడు ఇష్యూ చేసినటువంటి మంత్రులు సెక్రటరీలు. అదే నేను రాశాను, అదే నాకు కడుపు పండింది. ఇది ఎవ్వరికి మధ్యలో థాట్ రాలే నాకు వచ్చింది దాకా. నీకెందుకు వచ్చిందంటే న్యూటన్ మీద ఆపిల్ పండు అందరి మీద పడతాయి, వాడికి ఒక్కరికేది వచ్చింది గ్రావిటీ ఎత్తుకుందని. అట్ట నాకు ఆలోచిస్తే ఇది అన్యాయం కదా అని ఆలోచిస్తే, ఏ స్పార్క్ కేమ్ ఇన్ టు మై మైండ్, ఏ థాట్ కేమ్ ఇన్ టు మై మైండ్, అండ్ ఐడియాస్ కేమ్ ఇన్ టు మై మైండ్. ఎవరు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియదమ్మా, ఆ రోజుకి ఆయన ఎవరో తెలియదు, నాకు ముఖం కూడా చూడలేదు. నాకై నేను వచ్చి 14% చేసి ఇంత అన్యాయం అని రాశాను చూడండి. సో ఇట్ ఈస్ క్లియర్. నా కంప్లైంట్ లో చదవండి, చదవకపోతే మీ కంప్లైంట్ పంపిస్తాను షర్మిల్ గారు. దిస్ ఈస్ క్లియర్ ఫ్రమ్ ది ఫ్యాక్ట్ దట్ ది సిబిఐ ఇన్ పారా 9 ఆఫ్ ది ఎఫ్ఐఆర్ స్ట్రేంజ్లీ కన్క్లూడెడ్. అర్థమవుతుందమ్మా, స్ట్రేంజ్లీ కన్క్లూడెడ్ దట్ మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంటర్డ్ ఇన్ టు క్రిమినల్ కాన్స్పిరసీ విత్ హిస్ లేట్ ఫాదర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ది దెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఫార్ డూయింగ్ ఫేవర్స్. నేను రాజశేఖర రెడ్డిని
చేర్చడం తప్పు. ఇంకొకరు బిజినెస్ అండ్ సెక్రటరీ రూల్స్ వస్తే పారా 23 ఆఫ్ మై కంప్లైంట్ సిబిఐ దగ్గర వేసిన కోర్టులో. ఇట్ ఈస్ సబ్మిటెడ్ హౌ ఎవర్ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ మేబీ ఇన్ ది పర్సెప్షన్ ఆఫ్ ది జనరల్ పబ్లిక్ హీ ఆర్ షీ కెనాట్ బి మేడ్ ఈక్వల్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ ఎనీ జియో. ఇట్ ఈస్ ద కన్సర్న్ మినిస్టర్ అండ్ సెక్రటరీ దట్స్ దోస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇష్యూయింగ్ జియోస్. వారిని వదిలేసి సీఎం దీదన్ సీఎం గారి మీద మీరు ముద్దాయం చేసి ఈ జియోకి సంబంధం లేనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముద్దాయం చేసినప్పుడు ఎంతో కొంత క్రిమినల్లా తెలిసిన వ్యక్తిగా మీరు ఏం ప్రూవ్ చేయాలమ్మా? దోస్ జియోస్ ఆర్ కాంట్రవర్షియల్ ఫస్ట్ లెగ్ ప్రూవ్ చేయాలా? వైలేటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రూవ్ చేయాలా? ఇఫ్ ఇట్ ఇస్ కాంట్రవర్షియల్ హౌ ది సెక్రటరీ అండ్ మినిస్టర్ కుడ్ హావ్ ఇష్యూడ్ దట్? ఈ వైలేట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు చెప్పారా? ఈ జీవోలో ఈ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ప్రైవేట్ కంప్లైంట్ చాలా కన్సాలిడేటెడ్ గా ఉంది. ఒక సంస్థకి వ్యాన్ పిక్ అనుకోండి, 1,000,000 ఇచ్చారనుకోండి, 900,000 పైన ఇవ్వకూడదంటే వైలేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెన్ దేర్ ఇస్ నో సచ్ రూల్. ఏం వైలేట్ కాబట్టది ఇక్కడ? వారిని ముద్దాయం చేసి మీరు జీవోస్ ఇష్యూ చేసినటువంటి దీదన్ మంత్రుల్ని సెక్రటరీని వదిలేసినప్పుడు ఎస్ నా కడుపు మండి, ఇది అన్యాయము అక్రమము అని నేను ముద్దాయిలు చేసింది రాజశేఖర రెడ్డి గారి పేరుందా? నేను సర్క్యులేట్ చేస్తాను బాబు, మీరు చూడండి. నేను వేసిన కంప్లైంట్ లో రాజశేఖర రెడ్డి గారి ముద్దాయిలుందా? యూ కెన్ టేక్ ఇట్ అండ్ రీడ్ ఇట్ ప్లీజ్, కమ్ సమ్ వన్ కమ్ అండ్ టేక్ ఇట్. నేను ఎంతమందిని ముద్దాయిలు చేశాను తెలుసా అమ్మా? టోటల్ గా 14 మంది. పేరు చదవమంటారా? దీనిలో రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన ఉందా? నేను రాజశేఖర రెడ్డి గారు చేయడం తప్పు నేను కేసు వేస్తే మీరు దాన్ని ట్విస్ట్ చేసి చెప్పి రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్యాయమైన కేసు పెట్టారు, ఇది అక్రమము అని ఒక మనిషిగా స్పందించాను, ఒక అడ్వకేట్ గా స్పందించాను, ఎంతో కొంత క్రిమినల్ లా తెలిసిన వ్యక్తిగా స్పందించాను. ఇదే నేను చేసిన పాపమా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర గారి ముద్ద జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఈజన్ ఏందో నాకు చెప్పమ్మా. హాఫ్ నాలెడ్జ్ ఇస్ ఆల్వేస్ డేంజరస్ అమ్మా. మీరు చాలా మేధావులు, రాజకీయాలు మీరు చేసుకోండి, నాకు సంబంధం లేదు. ఆ రాజకీయ బలిపీఠంలో నన్ను బలి పశువు చేయడమే నాకు నేను మనస్కరించలేదు. మీరు రాజకీయాలు ఏమన్నా చేసుకోండి, ఎవరెవరినా మాట్లాడుకోండి, ఆ రాజకీయ బలిపీఠం మీద నన్ను బలి పశువుని చేశారు నిన్న. ఖచ్చితంగా నేను జవాబు చెప్పాలి మీకు, చెప్పాను కూడా.